భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ తో రెజ్లింగ్ కు వీడ్కోలు పలికింది. అమ్మా, కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, మీ కళ నా ధైర్యం అన్ని విచ్ఛిన్నమయ్యాయి, క్షమించండి, ఇకపై పోరాడే బలం లేదంటూ ట్వీట్ చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో తలపడాల్సిన వినేష్ అధిక బరువు వల్ల అనర్హతకు గురైన విషయం తెలిసిందే. బంగారు పథకానికి అడుగు దూరంలో నిలబడిన వినేష్ కు ఎదురుదెబ్బ తగలడంతో ఆమె కళ చెదిరింది. అయితే తనను అనర్హురాలిగా ప్రకటించిన ఒలింపిక్స్ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది వినేష్. ఈ విషయంపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువడాల్సి ఉండగా అంతలోపే వినేష్ ఈ నిర్ణయాన్ని తీసుకుని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ విశ్వ క్రీడల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ పై 140 కోట్ల భారతీయులు బంగారు ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతలోనే ఫోగట్ తో పాటు అందరి ఆశలు నీరుగారాయి. అనూహ్యంగా తన బరువు ఉండాల్సిన 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందంటూ ఒలింపిక్స్ కమిటీ వినేష్ పై అనర్హత వేటుపడింది. దాన్ని తగ్గించుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఒలింపిక్ నిర్వాహకులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో అనర్హత వేటు తప్పలేదు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్ చెప్పండి, భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ అయితే గురిచేసింది, అలాగే కుస్తీకి వీడుకోలు పలుకుతూ ట్వీట్ కూడా చేసింది. మరిన్ని డీటెయిల్స్ ఏంటి? మమత, భారత దేశానికి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. రెజ్లింగ్ పోటీలకు భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ గుడ్ బై చెప్పారు. నిన్న జరిగిన అటు ఫైనల్ ఫోర్ లో 100 గ్రాములు ఎక్కువ ఉందని చెప్పించి అటు అనర్హత వేటు వేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన వినేష్ ఫోగట్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి అంటూ, మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి, ఇంకా నాకు పోరాడే బలం లేదు అంటూ ఎమోషనల్ గా ట్విట్టర్ ఎక్స్ వేదికగా కూడా తన భావాన్ని కూడా వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన వినేష్ అనూహ్య రీతిలో కూడా ఇటు అనర్హత వేటుకు గురి కావడం అయితే యావత్ భారతదేశ అభిమానులంతా కూడా ఎంతో విశ్రాంతికి లోనయ్యారని చెప్పాలి, పెద్ద షాక్ అని చెప్పాలి. నిన్న సినీ సెలబ్రిటీల మొదలు అటు రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరు కూడా వినేష్ ఫోగట్ కి మద్దతుగా నిలిచారు, ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సైతం అటు ఒలింపిక్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షురాలు పిటి ఉషాతో మాట్లాడి కూడా తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేయాలి, మళ్ళీ ఒకసారి అప్పీల్కి వెళ్ళాలని కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక అంతర్జాతీయ వేదిక కూడా ఇటు వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై కూడా యావత్ భారత అభిమానులంతా కూడా ఎంతో షాక్ గురయ్యారని చెప్పాలి. ఇది ఒక ఎట్టి పట్ల కూడా ఫైనల్లో వినేష్ స్వర్ణం గెలుస్తుందని కూడా యావత్ భారత అభిమానులు కూడా ఎంతో ఆశలు పెట్టుకున్న వేళ ఈ అనర్హత వేటుకు గురి కావడంతో ప్రజల అభిమానులంతా కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా చెప్పాలి. ఇటు వినేష్ ఫోగట్ సంబంధించి చూసినట్టయితే అటు 1994 ఆగస్టు 28 హర్యానాలో జన్మించింది. 2018 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించింది. దాంతోపాటు 2022-2019 పోటీలకు సంబంధించి కాంస్య పథకము గెలిచింది అని చెప్పాలి. ఇక 2020-2016 జరిగిన ఆసియా పోటీలో కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది. దాదాపు 24 ఏళ్ల పాటు తన ప్రస్థానం అయితే ఇటు రెజ్లింగ్ లో కొనసాగింది. ఎంతో తీవ్ర మనోవేదనకు గురయ్యి తను రెజ్లింగ్ పోటీలకు పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా వినేష్ ఫోగట్ ఎంతో మనోవేదనకు గురయ్యి ఎక్కువ వేదికగా ప్రకటించింది. మమత, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.